ఇంటికి ఒక కథ, మనిషికి ఒక వ్యధ అన్నట్లు ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా ఇలాంటిదే. ఉత్తరప్రదేశ్ కాన్పూర్ రసూలాబాద్ లోని కహింజరీలో ఓ షాకింగ్ ఘటన జరిగింది. కహింజరీ గ్రామంలో వివేక్ శుక్లా అనే ఓ 35 ఏళ్ల వ్యక్తి ఉంటున్నాడు. ఇతను తన పేరెంట్స్ కి ఒక్కగానొక్క కొడుకు, అక్క చెల్లెళ్ళు కూడా ఎవరూ లేరు. ఈ వివేక్ కి 5 సంవత్సరాల క్రితం అంటే తన 30 ఏళ్ల వయసులో పెళ్లైంది. కంసియాలో ఉండే సోనితో ఈ వివేక్ పెళ్లి జరిగింది. కానీ ఇక్కడ నుండే ఇద్దరు కష్టాలు మొదలయ్యాయి. నార్మల్ గా కొత్తగా పెళ్లి చేసుకున్న ఏ జంట అయినా హ్యాపీగా కనిపిస్తారు. మధ్య మధ్యలో చిన్న చిన్న గొడవలైనా సర్దుకుపోతుంటారు. అయితే ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరికి పెళ్ళైంది అన్న మాటే కాని ఇద్దరు హ్యాపీగా లేరు. ఈ వివేక్ ఎప్పుడైతే జీలకర్ర బెల్లం సోని నెత్తిన పెట్టాడో కాని ఆ క్షణం నుండే అతను తన జీవితంలో ఆనందాన్ని కోల్పోయాడు. ఇద్దరికి పెళ్లైన దగ్గర నుండి అభిప్రాయ భేదాలు మొదలయ్యాయి. అందుకే పూటకొక గొడవతో కలహాల కాపురాన్ని మొదలు పెట్టారు. ఇక వీళ్ళ కీచులాట కాపురాన్ని చూసి వివేక్ పేరెంట్స్ తట్టుకోలేకపోయారు. కారణం, వారికి వివేక్ ఒక్కడే కొడుకు. అందుకే అతనికి పెళ్లి చేసి మనవణ్ణో మనవరాలనో ఎత్తుకొని హ్యాపీగా తమ శేష జీవితం గడిపేయారని కొడుక్కి ఆశగా పెళ్లి చేశారు. అయితే పెళ్లి చేసుకున్న దగ్గర నుండి కాపురం మాట దేవుడెరుగు. అసలు భార్యాభర్తలిద్దరూ పక్క పక్కన కూడా ఉండటానికి ఇష్టపడటం లేదు. ఇద్దరు మంచిగా ఉండి కాపురం చేసుకోమని చెప్పినా ఇద్దరు కయ్యానికే కాలుదువ్వారు. ఓ పక్క తన పేరెంట్స్ తనకు పుట్టబోయే పిల్లల కోసం ఆశగా ఎదురు చూస్తూ ఉండటంతో వివేక్ కి ఏం చేయాలో, భార్యను ఎలా దారికి తెచ్చుకోవాలో అర్థం కాక ఆమెను కొట్టడం మొదలు పెట్టాడు. దీంతో భార్య సోని పూర్తిగా భర్తకు రివర్స్ అయిపోయింది. కాపురం చేయకపోతే కొట్టి చంపేస్తావా అని భర్తకు ఎదురు తిరిగింది. మనిద్దరికి పడకపోతే పడని విషయాలు ఏంటో తెలుసుకుని వాటిని సరిచేసుకోవాలి, కుదరకపోతే ఇద్దరం విడిపోయి బ్రతకాలి, అంతేకాని ఇలా చావ కొట్టకూడదంటూ ఇక నీ దారి నీది, నా దారి నాది, ఇక మనిద్దరికి సెట్ అవ్వదంటూ భర్తకు గుడ్ బై చెప్పి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పటికే వీళ్ళిద్దరికి పెళ్లి 3 సంవత్సరాలైంది. ఈ 3 ఏళ్లలో ఇద్దరి మధ్య లెక్కలేనన్ని గొడవలు, ఎన్నో పంచాయతీలు, పెద్ద మనుషుల దగ్గర నుండి ఇంటి చుట్టుపక్కల వారు కూడా వీళ్ళిద్దరికి చాలాసార్లు నచ్చజెప్పారు. అయితే వివేక్ మాట్లాడితే సోనిని కొట్టేవాడు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆమె అతని నుండి విడిపోయింది. ఆ విషయం చుట్టుపక్కల వారందరికీ కూడా తెలుసు. భార్యని అలా కొట్టద్దని చెప్పినా వినేవాడు కాదు. గొడవ జరిగిన ప్రతిసారి వివేక్ తన వివేకాన్ని కోల్పోయి చేయెత్తేవాడు. అది నచ్చక సోని భర్త నుండి విడిపోయింది. ఇక అప్పటి నుండి వివేక్ ఒంటరి వాడైపోయాడు. అయితే కొన్నాళ్ళు ఒంటరిగా ఉన్న ఆ ఒంటరితనాన్ని అతను భరించలేకపోయాడు. పైగా పిల్లల్ని కానీ తన పేరెంట్స్ చేతుల్లో పెట్టాలన్న ఆశ కూడా ఉంది. అందుకే పుట్టింటికి వెళ్లిన భార్యతో రాజీ ప్రయత్నాలు మొదలు పెట్టాడు. అయితే అలా ప్రయత్నించిన ప్రతిసారి అతనికి సమస్య ఎదురైంది. భార్య కోసం ఆమె పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా, ఎందుకు నీ దగ్గరికి వస్తే మళ్ళీ నా పార్టీలు వాచిపోయేలా కొట్టడానికేనా నువ్వు నన్ను రమ్మనేది అని భర్త తన కోసం వచ్చినప్పుడల్లా అతనితో గొడవ పడేది భార్య. దీంతో వివేక్ మీరేనా మీ అమ్మాయికి నచ్చజెప్పి తనతో పంపమని అత్తమామలను అడిగాడు. అయితే మా కూతురు ఇష్టం లేకుండా మేము ఆమెను నీతో పంపలేమన్నారు వారు. అలా ఎన్నోసార్లు వివేక్ భార్య దగ్గరికి వెళ్లి రాజీ ప్రయత్నాలు చేయటం, అవి ఫలించక వెనక్కి వచ్చేయటం జరిగాయి. అయితే ఈ ప్రాసెస్ లో చాలా సార్లు భార్యతో గొడవలు కూడా పడ్డాడు. ఇంట్లో పేరెంట్స్ ని అలా చూడలేడు, ఒక్కడే ఆ ఒంటరి బాధను భరించలేడు. అందుకే ఓ పక్క భార్యతో గొడవలు పడుతూనే మరో పక్క భార్య ఎన్నిసార్లు చీకొట్టినా మళ్లీ మళ్లీ ప్రయత్నాలు చేస్తూ ఆ క్రమంలోనే 2024 జూన్ 26న రాత్రి టైంలో భార్యకు ఫోన్ చేశాడు. తన దగ్గరికి తిరిగి వచ్చేయమన్నాడు. ఇద్దరం కలిసి కాపురం చేసి పిల్లల్ని కని మా పేరెంట్స్ చేతుల్లో పెట్టి మన వంశాన్ని నిలబెడదామన్నాడు. అయితే ఆ మాటలు వేటికి సోని ఒప్పుకోలేదు. నీ చేతికి దురదెక్కువ, నీ దగ్గరకు వస్తే నన్ను కొట్టి హింసిస్తావు, అయినా పెళ్లైన దగ్గర నుండి మన ఇద్దరి అభిప్రాయాలు కలవలేదు, అలా కలవకపోబట్టే కదా గొడవలు ఇక్కడ దాకా వచ్చాయి అంది. అయితే అవన్నీ మర్చిపో అన్నాడు భర్త. నేను అస్సలు మర్చిపోను, అలా మర్చిపోయి నీతో కాపురం చేయటం కల్లో కూడా జరగదని, ఇంకెప్పుడు ఈ విషయం మీద తనకు ఫోన్ చేయొద్దని, తనతో మాట్లాడడానికి ట్రై చేయకు అని చెప్పింది. అసలు నా ఇంటికి రావాలన్న ఆలోచన కూడా మానేయమని చెప్పిందామే. దీంతో ఆ మాటలకి వివేక్ మళ్ళీ తన వివేకాన్ని కోల్పోయాడు. ఇన్నిసార్లు అడుగుతున్నా నా దగ్గరకు రావటానికి నీకేం మాయరోగం అంటూ భార్యపై రెంకెలేయటం మొదలు పెట్టాడు. అక్కడే ఉన్న వివేక్ పేరెంట్స్ అతని అరుపులు విని అతని దగ్గరకు వచ్చారు. అప్పటికే వివేక్ ఫోన్ లో భార్యతో విపరీతంగా గొడవ పడుతున్నాడు. అవన్నీ వింటున్న పేరెంట్స్ కూల్ గా మాట్లాడమని చెప్తున్నా వివేక్ మరింత ఆవేశపడిపోతూ ఫైనల్ గా అడుగుతున్నా, నువ్వు నా దగ్గరకు వచ్చి నాతో కాపురం చేస్తావా లేదా అని భార్యను అడిగాడు. దానికి సోని నేను రాను, నీతో కలిసిండనని చెప్పడంతో కోపంతో ఫోన్ కట్ చేసిన వివేక్ ఆవేశంగా తన గదిలోకి వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న పేరెంట్స్ అతన్ని ఆపినా వాళ్ళని విదిలించుకొని మరి తన గదిలోకి ఆవేశంగా వెళ్లిపోయి తలుపేసుకున్నాడు. అతని ఆవేశాన్ని చూసిన పేరెంట్స్ తలుపులు తీయమన్నారు. కానీ వివేక్ తలుపులు తీయకపోవటంతో కాసేపు ఆగితే అతని కోపం తగ్గి తనే తలుపులు తీస్తాడులే అని తమ గదిలోకి వెళ్లిపోయారు.
అయితే వివేక్ మాత్రం గదిలోకి వెళ్లిన కొద్దిసేపటికి తలుపులైతే తీశాడు, కానీ అతని ఆవేశం మాత్రం తగ్గలేదు. భార్య తిరిగి తన దగ్గరకు రానందుకు ఉక్రోష పడిపోతూ బాగా ఆలోచించడం స్టార్ట్ చేసి కొద్దిసేపటికి ఓ బ్లేడ్ తీసుకుని తన ప్రైవేట్ పార్ట్ ని తనే కోసేసుకున్నాడు. మరి తన పేరెంట్స్ కి పిల్లల్ని ఇవ్వలేని తన మగతనం ఎందుకు అనుకున్నాడో, లేక భార్యతో కాపురం చేయలేని ఆ పార్ట్ తనకి అవసరం లేదనుకున్నాడో, కానీ మొత్తానికి కోపంతో ఉక్రోషంతో తన ప్రైవేట్ పార్ట్ ని తనే కోసేసుకున్నాడు. అయితే అలా కట్ చేసుకుని ఆ నొప్పిని భరించలేక విపరీతంగా గట్టి గట్టిగా గగ్గోలు పెట్టాడు. ఆ అరుపులు విన్న అతని పేరెంట్స్ వెంటనే ఏం జరిగిందని కొడుకు గదిలోకి వచ్చారు. అలా వచ్చిన వారు అక్కడ సీన్ చూసి షాక్ అయిపోయారు. గదంతా రక్తం చిమ్మింది, కొడుకు శరీరం నుండి రక్తం దారగా కారుతుంది. ఓ పక్క కొడుకు నొప్పితో గిలిగిలా కొట్టుకుంటూ ఉండగా మరో పక్క అతని ప్రైవేట్ పార్ట్ వాళ్లకు కనిపించింది. అది చూసిన పేరెంట్స్ కి అంతా అర్థమైంది. తమ కొడుకే తన ప్రైవేట్ పార్ట్ ని ఆవేశంలో కోసేసుకున్నాడని అర్థమయ్యి ముందు అతన్ని హాస్పిటల్ కి తీసుకువెళ్లి బ్రతికించాలని చుట్టుపక్కల వారి సాయంతో కొడుకుని అతని ప్రైవేట్ పార్ట్ ని హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అక్కడ డాక్టర్స్ కు విషయం మొత్తం చెప్పడంతో డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. అయితే అతని పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ డాక్టర్స్ వివేక్ ని హోలెట్ కు తరలించారు. ఈలోగా ఈ విషయం పోలీసులు తెలుసుకుని అక్కడికి వచ్చారు. వివేక్ పేరెంట్స్ ని విచారించగా వివేక్ తన భార్యతో పడిన గొడవల దగ్గర నుండి అతను ఆవేశంగా గదిలోకి వెళ్లి అతని ప్రైవేట్ పార్ట్ కట్ చేసుకున్నంత వరకు మొత్తం పోలీసులకు వివరించారు. అయితే అసలు ఈ భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వచ్చాయన్న విషయంపై పోలీసులు విచారిస్తూ వివేక్ ఇంటి చుట్టుపక్కల వారిని ప్రశ్నించగా వివేక్ ఎప్పుడూ భార్యను కొట్టేవాడని, ఆ బాధ భరించలేకే ఆమె తన పుట్టింటికి వెళ్లిపోయిందని, అయితే గత 2 సంవత్సరాలుగా వివేక్ భార్య కోసం ఆమె పుట్టింటికి వెళ్లి తనతో రమ్మన్నా ఆమె రాలేదని చెప్పారు. వివేక్ పేరెంట్స్ ని కూడా విచారించగా వారు అదే చెప్పటంతో ఇది భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ వల్లే జరిగిన ఘటన అని తేల్చి వివేక్ భార్య సోనికి విషయం చెప్పి ఆమెను ప్రశ్నిస్తున్నారు. అయితే పేరెంట్స్ మాత్రం వివేక్ చేసిన పనికి కన్నీరు మున్నీరు అవుతున్నారు. కారణం వివేక్ వారికి ఒక్కగానొక్క కొడుకు, అతను కూడా ఇలా తన ప్రైవేట్ పార్ట్ ని కట్ చేసుకోవటంతో ఇక తమ వంశం ఇక్కడితో ఆగిపోతుందని, మనవన్నో మనవరాల్లో ఎత్తుకోవాలన్న తమ కళ ఇక నెరవేరదని విచారిస్తున్నారు. అయితే కొడుకు పరిస్థితి విషమంగా ఉండటంతో ముందు అతను బతికితే చాలని ఆశపడుతున్నారు. చూడాలి మరి వివేక్ కోలుకుంటాడో లేదో. అయినా భార్యకు తనకు అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయాక మళ్లీ రాజీ ప్రయత్నాలు చేసినా ఫలించినప్పుడు ఆమె తనకి సెట్ అవ్వదని భార్యకు విడాకులు ఇచ్చేసి మళ్లీ ఇంకో అమ్మాయిని పెళ్లాడి తన పేరెంట్స్ కల నిజం చేసి తను తండ్రినయ్యానన్న విషయం నలుగురికి తెలిసేలా చెయ్యాలి కదా, అలా చేయకుండా ఇలాంటి పిచ్చి పని చేశాడు. మనిషికో పిచ్చి అంటే ఇదే. ఆలోచించుకుంటే పరిష్కారం అయ్యే విషయాలను కూడా భూతద్దంలో చూశాడు. అలా చూసే ఇప్పుడు తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. వివేక్ చేసిన ఈ పనిపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. మరింత ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం మీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.